ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఆదిలాబాద్ జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనర్గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి టి మానస మనతో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు మీరు అందిస్తున్నటువంటి కోర్సులు ఏంటి? సార్, మా దగ్గర 5 కోర్సులు ఉన్నాయి. మొదటి కోర్సు ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్స్లో, సెకండ్ కోర్స్ సీసీటీవీ ఇన్స్టలేషన్ అండ్ సర్వీసింగ్, థర్డ్ కోర్స్ మొబైల్ రిపేరింగ్, ఫోర్త్ కోర్స్ ఏసీ రిఫ్రిజిరేటర్ రిపేరింగ్, ఫిఫ్త్ కోర్స్ ఫ్యాషన్ డిజైనింగ్. సో మా దగ్గర ఈ 5 కోర్సులలో 3 మంత్స్ పాటు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. చాలా కోర్సెస్ ఉన్నాయి, టెక్నికల్ కోర్సెస్, బట్ ఈ 5 కోర్సులనే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఉంది. ఈ 5 కోర్సులు మన డైలీ లైఫ్కి ఎక్కడో ఒక దగ్గర రిలేటెడ్గా ఉన్నాయి, కాబట్టి ఈ 5 కోర్సులని సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ కోర్స్. ఎంఎస్ ఆఫీస్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో, ఇప్పుడు ఏ టెక్నికల్ స్టూడెంట్కైనా కానీ, కంపల్సరీగా నేర్చుకోవాల్సిన కోర్స్. అది కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా సర్వైవ్ అవ్వడము ఈ జనరేషన్లో చాలా కష్టం, కాబట్టి ఎంఎస్ ఆఫీస్ కోర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ సీసీటీవీ ఇన్స్టలేషన్ కోర్స్. సీసీటీవీ లేని చోటు లేదు. ఇవాళ రేపు సీసీటీవీ యూసేజ్ అనేది చాలా ఎక్కువైపోయింది. స్కూల్స్లో, కాలేజెస్లో, రెస్టారెంట్స్లో, హాస్పిటల్స్లో, ప్రతి దగ్గర సెక్యూరిటీ కోసము సీసీ కెమెరాస్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఆఖరికి ఇళ్లలో కూడా ఈ సీసీ కెమెరాస్ అనేవి యూజ్ చేస్తున్నారు, కాబట్టి సీసీ కెమెరా కోర్స్ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. నెక్స్ట్ మొబైల్ రిపేరింగ్. మొబైల్ అనేది ప్రతి ఒక్కరూ ఈ జనరేషన్లో యూజ్ చేసే ఒక గ్యాడ్జెట్. మొబైల్ లేని మనిషి లేడు ఈ కాలంలో, కాబట్టి మనం వాడుతున్న మొబైల్లో ఏవైనా రిపేర్స్ వస్తే వాటిని ఎలా సరి చేసుకోవాలి, దానిపైన మనము టెక్నికల్గా ట్రైన్ అయ్యి మనకు మనం సొంతంగా ఉపాధి ఎలా కల్పించుకోవాలనేది తెలియజేయడానికి మొబైల్ రిపేరింగ్ కోర్స్ అనేది పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ కోర్స్ ఏమో రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ రిపేరింగ్ కోర్స్. రిఫ్రిజిరేటర్ లేని ఇల్లు లేదు. ఆల్మోస్ట్ అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కంపల్సరీ ఫ్రిడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ అప్పర్ మిడిల్ క్లాస్, కొంచెం హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఏసీ కూడా అఫోర్డ్ చేస్తారు. ఇవాళ రేపు చూసినట్టయితే ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఇంకా ఏసీ కంపల్సరీ ఎక్విప్మెంట్ అయిపోయింది, కాబట్టి అవి రెండు కూడా రిపేర్ చేసి నిరుద్యోగ యువత వారు ఉపాధిని కల్పించుకుంటారు, వారు వాళ్ళ కాళ్ళ మీద నుంచొని వాళ్ళు సంపాదించడానికి ఈ కోర్స్ పెట్టాము. మళ్ళీ లాస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. సో ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంటి నుండి బయటకి వెళ్ళకపోయినా పర్వాలేదు, వారు ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించడానికి, వారి ఉపాధి వారే కల్పించుకోవడానికి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అమ్మాయిలందరి కోసము ఆలోచించి పెట్టడం జరిగింది. మీరు చెప్పినటువంటి ఈ కోర్సులలో చేరటానికి లేదా శిక్షణ తీసుకోవటానికి నిరుద్యోగ యువతీ యువకులకు ఉండవలసినటువంటి సాధారణ అర్హతలేంటి? నిరుద్యోగ యువత ఎవరైనా వయసు 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్నట్టయితే వారికి మా దగ్గర ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. అదేవిధంగా మరి సర్టిఫికేషన్కి సంబంధించి మరి వారికి ఉండవలసినటువంటి విద్యా అర్హతలు ఏముండాలి? ఎస్ఎస్సి పాస్ ఆర్ ఫెయిల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ 18 నుండి 35 సంవత్సరాల వరకు వయసు ఉన్నవారైతే మా దగ్గర అర్హులే. తప్పనిసరిగా శిక్షణకు అర్హత సాధించడానికి ఇంకా ఏమైనా విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా త్రూఅవుట్ తెలంగాణ ఎక్కడైనా కానీ తెలంగాణ రెసిడెంట్ అయ్యుండి వారు ఈ కోర్సులని సద్వినియోగం చేసుకొని వారు వారి భవిష్యత్తులో మంచిగా రాణించాలని వారికి ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వారికి కూడా శిక్షణ ఇస్తాం. మెయిన్ మోటో, మా ఇన్స్టిట్యూషన్ మెయిన్ మోటో ఏంటంటే యువత నిరుద్యోగులాగా ఖాళీగా పనికి రాకుండా, ఏ పని చేయకుండా ఉండకుండా వారు వాళ్ళ కాళ్ళ మీద వారు నించుని ఈ టెక్నికల్ కోర్సెస్ నేర్చుకొని వారు అట్లీస్ట్ 15 నుండి 20 వేలు నెలకి సంపాదించి వారి కుటుంబాన్ని వారు పోషించుకునే స్తోమతకైనా వారు ఎదగాలని ఆలోచించి ముఖ్యంగా ఈ 5 కోర్సులు తీసుకోవడం జరిగింది. మరి నిరుద్యోగ యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హత సాధించిన తర్వాత వారికి సంబంధించి ఏమైనా స్టైఫండ్ లాంటిది కానివ్వండి, ఈ శిక్షణ కాలంలో ఏమైనా ఉపకార వేతనం లాంటిది ఏమైనా అందిస్తుందా గవర్నమెంట్? వారికి ఇప్పుడు కోర్సు జరుగుతున్నప్పుడు 3 నెలలు బస్ పాస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆదిలాబాద్ నుండే కాకుండా చుట్టుపక్కల ఏ గ్రామం నుండి వచ్చినా కానీ వారికి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవ్వకుండా మేము బస్ పాస్ ఫెసిలిటీ ఇస్తున్నాము. మళ్ళీ ప్రతిరోజు మధ్యాహ్నము మా దగ్గర ఉచిత భోజనం కూడా పిల్లలకి పెట్టిస్తున్నాము. ఈ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి వాళ్లకు మీరు ఏమైనా కల్పిస్తారా, లేకపోతే అంటే
మీ సంస్థ తరపున ఏదైనా ఉపాధి లాంటిది కల్పిస్తారా, ప్లేస్మెంట్ లాంటిది, లేదా బయట వెళ్ళి వాళ్ళు పని చేసుకోవటమా, ఈ వివరాలు తెలియచేయండి. ప్రతి బ్యాచ్ కంప్లీషన్ అయిన తర్వాత వారికి జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ జాబ్ మేళాలో వివిధ కంపెనీలు వచ్చి పిల్లలకి ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. చాలా పిల్లల్ని సెలెక్ట్ కూడా చేశారు. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఈ జాబ్ మేళా కార్యక్రమం ద్వారా వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. లేదా సెల్ఫ్గా బిజినెస్ పెట్టుకుంటాము, మా కాలం మీద మేము నుంచి ఉంటామనుకునే పిల్లలు వాళ్ళు సొంతంగా షాపులు పెట్టుకుంటున్నారు, వాళ్ళే ఉపాధి కల్పించుకుంటున్నారు, ఇంకో నలుగురికి ఉపాధిని ఇస్తున్నారు వాళ్ళు. మీరు చెప్పినట్టు సొంతంగా వాళ్ళు షాపులు పెట్టుకోవాలన్నా లేదా వాళ్ళ సొంత బిజినెస్ పెట్టుకోవాలన్నా దానికి సంబంధించి మీ సంస్థ తరఫున వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారు? సో బ్యాంక్ మేనేజర్స్, ఎల్డిఎం, జేడిఎం సార్ వాళ్ళు కూడా వచ్చి మా కోర్స్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు 3 మంత్స్ డ్యూరేషన్లో వాళ్ళు వచ్చి విజిట్ చేస్తున్నారు. పిల్లలకి బ్యాంకింగ్ గురించి, మళ్ళీ తర్వాత బ్యాంక్ ఇచ్చే లోన్స్ గురించి అన్నీ డీటెయిల్స్ వాళ్ళు పిల్లలకి చెప్తున్నారు. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఖచ్చితంగా వారికి లోన్లు ఇచ్చి కూడా బ్యాంక్ వాళ్ళు సహాయం చేస్తున్నారు. మరి ఆ బ్యాంకు నుంచి సహాయం పొందాలంటే వీళ్ళు బేసిక్గా చేయవలసినటువంటి కనీసమైనటువంటి అర్హతలు ఏంటి? మా దగ్గర కోర్సులు జాయిన్ అవుతున్నారు పిల్లలు అనంటే బ్యాంక్ వాళ్ళకి మేము భరోసా ఇచ్చినట్టు. పిల్లలు మా దగ్గర ఉన్నారు అనంటే మా భరోసా చూసి, మా ఇన్స్టిట్యూషన్ చూసి పిల్లలకి లోన్స్ ఇస్తున్నారు. మళ్ళీ లోన్స్ కూడా పిల్లలు ఇన్స్టాల్మెంట్స్లో రీపే చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారు. ఇంకా ఈ ఉపాధి అంటే స్వయం ఉపాధితోటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి మీ సంస్థ తరపున ఇంకా వేరే ఏర్పాట్లు ఏమైనా చేస్తారా? తప్పకుండా సార్. ఒక్కసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా పిల్లలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తున్నారు. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. మా వంతు మాకు చేతనైన సహాయం మేము పిల్లలకి చేస్తున్నాము. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు ఎలాంటి కోర్సుల్లో ట్రైనింగ్ చేయాలి, వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి అనే విషయాల గురించి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు మేడం. నమస్తే. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.